అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరైనా పెడితే చట్టప్రకారం పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా అది ఏ పార్టీకి చెందిన వారైనా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఈ విషయంలో ఎవరో ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన వారు ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు అన్నటువంటి విషయం మీరు హైలైట్ చేసినప్పటికీ కూడా అతను చట్టప్రకారం తప్పు చేశాడు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా కూడా చట్టవితరేక చర్యలకు పాల్పడలేదు చట్టప్రకారమే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అసభ్యకరంగా మహిళల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల పెడుతున్నటువంటి పోస్టుల గురించి ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారనని వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు భార్య అందరూ కూడా ఉంటారన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఎవరిపైనైనా కూడా ఏ మహిళపైనైనా కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులపైన తన అక్క చెల్లెళ్ళైతే ముందైతే ఆ పోస్టులు పెడితే తను ఎలా బాధపడతాడో అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్జెక్షనబుల్ మ్యాటర్ లేకుండా ఏదైనా లాజికల్ విమర్శలు ఏదైనా ఉంటే అటువంటి చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు పర్సనల్ క్రిటిసిజం అన్నటువంటిది అసభ్యకరమైనటువంటి పోస్టులు అన్నటువంటిది డెఫినెట్ గా చట్టవిరుద్ధమే అది ఎంతటి వ్యక్తి అయినా కూడా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు ఇంకా కూడా ఇంకా చాలా మంది దీంట్లో ఉన్నారు ఈ వెనుక వారి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి నువ్వేమైనా కనిపెట్టావా ఎవరు క్రియేట్ చేశారననేది మీరు అడిగే ప్రశ్నలో నాకు అర్థం కావట్లేదు అందుకే నేను అడుగుతున్నా పోస్టులు క్రియేట్ చేసిన వాళ్ళు కాకుండా ఫార్వర్డ్ చేసిన వాళ్ళు మీద చర్యలు తీసుకోబడుతున్నాయి అన్న క్వశ్చన్ నువ్వు అడిగితే ఆ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళు కాదు ఫలాని వాళ్ళని మీకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారా క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఒక్కసారి మరొక్కసారి రెండు మూడు సార్లు ఆలోచించుకొని ప్రశ్న అడగాలి ఎవరు ఎవరు క్రియేట్ చేశారు కొన్ని చెప్పండి మీరు వీళ్ళు కాదు ఫలాని వాళ్ళు క్రియేట్ చేశారని మీరేమైనా చెప్పగలరా ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఒక విలేకరిగా మీకు కొంత సమాచారం ఉండొచ్చు కానీ మీరు ప్రశ్నేసే ముందు మరొకసారి ఆలోచించుకోండి ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వ్యవహారం మీరు ఒక లాజికల్ కన్క్లూషన్ కి మీరు రాలేరు ఈరోజు పోలీసు వారు మాత్రమే రాగలరు